కొంచెంసేపు మన మోదీ గారి భాగోతం చూద్దాం. యూపీలోని హత్రాస్లో ఒక దళిత బాలికపై జరిగిన అత్యాచారం అందరికీ తెలిసిందే. ఆ ఇన్సిడెంట్ గురించి జస్ట్ నిజం రాయడానికి కేరళ నుంచి సిద్దికి కప్పన్ అనే జర్నలిస్ట్ వెళ్ళాడు. అతన్ని యూపీ గవర్నమెంట్ అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో పెట్టి నానా హింసలు పెట్టింది. దాంతోపాటు అతనికి జైల్లో కరోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అంతటితో ఆగకుండా అతన్ని మధురలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో గొలుసులతో మంచానికి కట్టేశారు. తన భర్త పడే పాటలు చూసి తట్టుకోలేక అతని భార్య పిచ్చిదండ్లా ఏడుస్తూ అరుస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లెటర్ రాసింది. దీనికి లేటుగా స్పందించిన సుప్రీంకోర్టు ఏం చేసిందో తెలుసా? కప్పన్ను యూపీ నుంచి ఢిల్లీ హాస్పిటల్కు తరలించాలని గవర్నమెంట్ని వినయంగా వేడుకుంది. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే, యూపీలో బ్రతకాలంటే నీ పనులు నువ్వు చూసుకోగాని ఫిర్యాదులు మాత్రం చేయకు. మోదీ 2001లో గుజరాత్ సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత అతనేం చేశాడో అందరికీ తెలుసు. గోద్రా ఇన్సిడెంట్లో 50 మంది హిందూ యాత్రికుల సజీవ దహనానికి ప్రతీకారంగా 1000 మంది ముస్లింలను హత్య చేశారు. ముస్లిం మహిళలపై అత్యాచారం చేసి వాళ్ళని సజీవ దహనం చేశారు. కట్ చేస్తే హిందూ హృదయ సామ్రాట్గా పెద్ద పెద్ద పోస్టర్లతో ప్రచారం చేయించుకొని నెక్స్ట్ సీఎంగా ఘన విజయాన్ని సాధించాడు. ఇప్పటి వరకు మోదీ ఏ ఒక్క ఎలక్షన్లో ఓడిపోలేదు. ఎందుకో తెలుసా? అనేక మంది ప్రాణాలు పోయిన గుజరాత్ మారణకాండలో ముస్లిం ప్రజలను దారుణంగా నరికారు. గర్భిణీల కడుపులపై తన్ని, ఆ గర్భాన్ని చీల్చి బిడ్డను బయటికి తీసి రాళ్లపైన వాళ్ల తలల్ని పగలగొట్టిన దృశ్యాలను అశీష్ కేతన్ అనే జర్నలిస్ట్ తన కెమెరాతో షూట్ చేశాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? మోదీ సీఎం కనుక చేసినోళ్ళు మేమే ఇదంతా చేశామని చెప్పారు. కేతన్ గారు తీసిన ఫుటేజ్ నేషనల్ టీవీల్లో వచ్చాయి. మోదీ సీఎంగా ఉండగానే కేతన్ గారు తీసిన ఫొటోస్ను ఫుటేజ్ను కోర్టు ముందుంచారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి తను సాక్ష్యంగా ఎన్నోసార్లు కోర్టుకు హాజరయ్యాడు. చాలా కాలానికి హంతకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బట్ మన ఇండియా గురించి తెలిసిందేక, నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారు. మై జర్నీ ఇన్ టు ది డార్క్నెస్ ఆఫ్ హిందుత్వ అనే బుక్ని కేతన్ గారు రాశారు. సీఎంగా మోదీ పాలనలో గుజరాత్ పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు, విచారణ కమిటీలు ఎలా ఆధారాలను మార్చారో, సాక్షులను ఎలా బెదిరించారో క్లియర్గా రాశాడు. ఎంత చేసినా తెలిసినా కూడా ఆ పెద్ద మనిషిని అఖండ విజయంతో అఖండ భారతానికి పిఎంని చేశారు. సో ఇదంతా నేను చెడ్డీలేసుకొని తిరిగినప్పటి ముచ్చట, అంటే అప్పుడు నేను బచ్చగాన్ని తమ్మి. మరి ఇప్పుడు ముచ్చట ఏంటో చూద్దాం. రోజు రోజుకి భారతదేశ కరోనా గ్రాఫ్ విచ్చలవిడిగా పెరుగుతూ విలయతాండవం చేస్తుంది. ఎంతగా అంటే, నమస్తే ట్రంప్ మామ అనే కార్యక్రమంలో భాగంగా 2020 ఫిబ్రవరిలో ట్రంప్ మామ అహ్మదాబాద్కు వచ్చాడు. మామకి మురికి వాడలు కనపడకుండా కట్టిన అతి పొడవైన పెద్ద గోడలను కూడా కరోనా గ్రాఫ్ పై పైకి పెరుగుతుంది. అక్కడతో ఈ గ్రాఫ్ ఆగకుండా ప్రజల రక్తంతో, ట్యాక్సులతో, సంక్షేమ పథకాల కోతలతో, పొరుగు దేశాల నుంచి తీసుకున్న అప్పులతో కట్టిన సుమారు 3000 కోట్ల ఖరీదైన ప్రపంచంలో అత్యంత పొడవైన పటేల్ విగ్రహాన్ని కూడా కరోనా గ్రాఫ్ మించిపోతుంది. ప్రజెంట్ కాలంలో హాస్పిటల్ వార్డుల్లో బ్రతికే వాళ్ళకంటే చచ్చి చితికెళ్లే వాళ్ళే ఎక్కువ. ప్రజలు హాస్పిటల్స్ ముందు, రోడ్ల మీద, ఇళ్లల్లో చచ్చి శవమే తేలుతున్నారు.
ప్రజలు ఎలా చూస్తున్నారంటే, మహానగరం ఢిల్లీలో ప్రతి గల్లీ గల్లీకి ప్రతి గంటకు ఒక శవం లేస్తుంది. దాంతో చచ్చిన శవాల్ని దహనం చేయడానికి ఢిల్లీలో చితికట్టెల కొరత ఏర్పడింది. ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు కట్టెలను కూడా బ్లాక్లో అమ్ముతున్నారు. సో ఎప్పటికైనా నగరాల్లో ఉండే చెట్లను నరకడానికి అటవీ శాఖ అనుమతి ఇవ్వాలి. ఒక పక్క బయటికి కనిపించని సిలిండర్ల స్టాక్ మార్కెట్ అడ్డదిడ్డంగా బలిసి కొట్టుకుంటుంది. మరోపక్క హాస్పిటల్స్లోని ఏమీ లేని అమాయకులు ఆక్సిజన్ కోసం వెంపర్లాడుతున్నారు. మరింకో పక్క ఇన్కమ్ బాగా ఉన్న అంబానీ లాంటి వాళ్ళ సైతం ఇమ్యూనిటీ ఉందో లేదో అన్న భయంతో బిక్కు బిక్కున చస్తూ బ్రతుకుతున్నారు. దీనంతటికి కారణం మన ప్రియతమ నేత పిఎం గారు. 2020లో మోదీ కేవలం 4 గంటలు టైం ఇచ్చి లాక్డౌన్ పెట్టారు. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైనది. నగరాల్లో ఉండే వలస కూలీలకు పనులు పోయాయి. రెంట్ పే చేయడానికి చేతిలో డబ్బులు లేవు. తినటానికి తిండి లేదు, రవాణా సౌకర్యం అస్సలు లేదు. చాలామంది కూలీలు తమ తమ గ్రామాలకు కొన్ని 100 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళారు. కొంతమంది దారిలోనే దాహంతో చచ్చారు, మరికొంతమంది కరోనాతో చచ్చారు. ఇంకొంతమంది అయితే గ్రామాల్లో బహిష్కరణ రాళ్లతో చచ్చారు. సరే, అప్పుడంటే హఠాత్ విపత్తుని ఎదుర్కొనే తెలివితేటలు లేవనుకోవచ్చు. మరిప్పుడేమైంది? 2020 ఏప్రిల్కే ఆక్సిజన్ తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని స్వయంగా గవర్నమెంటే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఏం తెలియందంటే, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లోని ఇంచుమించు పటేల్ సాబ్ స్టాచ్యూ పొడవున్న హాస్పిటల్స్కు కూడా సొంత ఆక్సిజన్ తయారీ వ్యవస్థ లేదని తెలిసింది. బట్ తెలిసిన మన ప్రియతమ నేత పిఎం గారు ఏం చేశారో తెలుసా? తీరిగ్గా కూర్చొని నెమళ్ళకు గింజలు వేశారు. పైగా కనీసం కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది హిందువులు గంగానదిలో మునిగినప్పుడు కూడా మాస్క్ ముడ్డికి కాదు మూతికి కట్టుకోవాలి అన్న సలహా కూడా ఇవ్వలేదు. కనీస సలహా కూడా ఇవ్వకుండా మరి ఏం చేస్తున్నారు మన పిఎం గారు? నెమళ్ళకి గింజలేస్తున్నారు. ఆ గింజలు నెమళ్ళు తినేలోగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ వచ్చాయి. భౌగోళికంగా వెస్ట్ బెంగాల్ చాలా చిన్న స్టేట్. గతంలో లాగా ఎలక్షన్స్ ఒక్కరోజులో పూర్తి చేయొచ్చు, బట్ చేయలేదు. బికాజ్ కమలానికి ఆ రాష్ట్రం కొత్త. పైగా బెంగాల్కి చెందిన కమలాలు చాలా తక్కువ. ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గానికి ఓటింగ్ విధానాన్ని పర్యవేక్షించవలసి రావడం వల్ల ఒక్కరోజులో జరపలేదు. దాంతో ఎలక్షన్స్ 8 దశల్లో జరిగేలా చేశారు. చివరి దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరపడంతో ఎలక్షన్స్ పూర్తి కావడానికి 4 రోజులు పట్టింది. దానివల్ల బెంగాల్ రాజధాని కోల్కతాలో కరోనా పరీక్షలు చేస్తే ప్రతి 2వ వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని కొన్ని ఛానల్స్ నెత్తి నోరు మొత్తుకున్నాయి. కానీ గవర్నమెంట్ అస్సలు పట్టించుకోలేదు. ఎలక్షన్స్లో ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా, ఎంత చేసినా బురద నుంచి వికసించిన కమలాన్ని మన మమత మళ్ళీ అదే బురదలోకి మళ్ళీ వికసించకుండా తొక్కిపడేసింది. ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ భారతం చూసి సానుభూతి, మరోవైపు ఇతర దేశాలు ప్రశ్నల మీద ప్రశ్నలు. లోకం తీరు పట్టని మన నేతకి నిజంగా భయం పట్టుకుంది. ఆనందం లేని చిరునవ్వు, కళ్ళల్లో దీనత్వం. ఎందుకో తెలుసా? ఆయన ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఆయనదంటే ఆయనది కాదు, అతనికి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్న నార్త్ ఇండియాకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. దాంతో అతనికి భయం పట్టుకుంది. ఎందుకంటే అదే అతని రేపటి తలరాతనే డిసైడ్ చేసేది. సో ఇంత జరుగుతున్న మన ప్రియతమ నేత ఏం చేస్తున్నారండి?